గత మున్సిపాలిటీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు సహకార సంఘాల ఎన్నికల్లో పునరావృతమయ్యాయి. ఓటర్ జాబితా తప్పులు తడకగా ఉండటంతో ఓటర్లు ఆందోళన చెందారు. పేరు ఒకరిది, ఫోటో ఒకరిది కావడంతో దొంగ ఓట్లు పడ్డాయని అసలైన ఓటరు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నా పరిష్కారానికి ఎన్నికల అధికారి చొరవ చూపకపోవడం గమనార్హం. కామారెడ్డి నియోజకవర్గంలో సహకార సంఘాల ఎన్నికలు ఉదయం నుంచి ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. వికలాంగులకు ప్రత్యేకంగా ట్రై సైకిళ్లను ఏర్పాటు చేశారు. అయితే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలురా పాఠశాలలో దేవునిపల్లి గ్రామానికి చెందిన రైతు నిట్టు లక్ష్మణరావు తన ఓటు ఇతర వ్యక్తి వేశారని ఆందోళన చేపట్టారు. తాను రాకముందే తన పేరుతో ఉన్న పెద్దోళ్ళ లక్ష్మణ్ ఓటు వేసి వెళ్లాడని సొసైటీ సెక్రటరీ మోహన్ రావు దగ్గరుండి ఓటు వేయించారని ఆరోపించారు. తనకు ఓటు వేసే అవకాశం కల్పించాలని ఆందోళన చేపట్టగా పోలీసులు బయటకు పంపించారు. అయితే తనకు ఓటు వేసుకునే స్వేచ్ఛ కల్పించాలని, లేకపోతే టెండర్ ఓటు వేయడానికి ఫారం ఇవ్వాలని ఎన్నికల అధికారిని కోరినా ఇవ్వడం లేదని ఆరోపించారు. అరే నీ స్వార్థం, నీ స్వార్థం నీకే ఇక లేదా కష్టం మరి. వాళ్ళు అంటూ ఓటకి సాధా కాదు పట్టచ్చు మా నాన్న సార్, అన్ని కాదు నేను అడుగుతారు అర్థం చేస్తాను. లోన్ ఉంటే కూడా మోడల్ కట్టిస్తాం మేము, కట్టము లోన్ కూడా. ఎందుకు ఎందుకు అయిపోయాడు ఎట్లేపిస్తాడు మా ఐడి రూట్ తప్పండి. మీరు ఎంక్వైరీ ఏంటి సార్, ఒకసారి మాకెందుకు సమాధానం ఎంక్వైరీ చేస్తున్నారు? ఏమైంది నా ఓటు వేరే వాళ్ళు వేసి
మీరు అధికారులకు చెప్పారు విషయం? ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు పోతే వాళ్ళు అనుకో వాళ్ళు ఓటేసారు అని చెప్తారు. ఆ మోహన్ రావు సారే అది తోటపోయే పిచ్చిన ఒక అధికారంగా ఉన్నా అధికారు ఎంప్లాయీ ఓటు మేము 72 రూపాయలు పెట్టి ఛానల్ కట్టుకుంటామని చెప్పేసి మేము ఫామ్ ఇమ్మంటే ఆయన ఇవ్వట్లేదు, ఓటు క్యాన్సిల్ అవుతుందని చెప్తున్నాడు. ఒక అధికారి పోయి ఓటు వేయించిండు, పోలింగ్ ఏజెంట్లు కూడా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే కూడా వాళ్ళు పట్టించుకోకుండా వేసిండు మోహన్ రావు అనే వ్యక్తి. 5 ప్రూఫ్తో సహా మా దగ్గర ఉన్నది, కాకపోతే మాకు ఓటు వేయనిట్లేదు వీళ్ళు. మాకు టెండర్ ఓటు వేయడానికి ఫామ్ ఇమ్మంటే కూడా సార్ ఇవ్వట్లేదు. అంటే మీ ఓటు ఆల్రెడీ వేరే వాళ్ళు వేసారు ఓటు కూడా, మా 5 ప్రూఫ్ మాది ఉంది.